హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్ నేను ఈ వీడియోస్లో మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి చెప్తున్నాను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా చేయాలి మరియు అందులో డాక్యుమెంటేషన్ పరంగా కూడా హెల్ప్ చేస్తున్నాను మీరు కూడా బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ హెల్ప్ తీసుకోగలుగుతారు నా కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలంటే నన్ను అపాయింట్మెంట్ తీసుకోండి కలవండి ఇంకా నెక్స్ట్ ఇంకా ట్రైనింగ్ కావాలంటే వీడియో కింద లింక్ ఉంటుంది ట్రైనింగ్ తీసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేసి అక్కడ నుంచి తెలుగులో ట్రైనింగ్ తీసుకోగలుగుతారు ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే చాలామంది ట్రైనింగ్స్ కూడా వెళ్తున్నారు బయట వేరే వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళు కూడా మంచిగానే ట్రైనింగ్ ఇస్తారు కానీ అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు చాలామంది ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ డాక్యుమెంటేషన్ గురించి కూడా చాలామంది చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర వెళ్ళేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అవి చేసుకుంటున్నారు ఓకే అలా చేసుకోగలుగుతారు కానీ నేను ఒకటి సలహా ఇక్కడ ఏమిస్తున్నానంటే ఇస్తున్నానంటే కొంతమందికే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి నాలెడ్జ్ ఉంటుంది ప్లస్ ఇంకా కొంతమంది దగ్గరనే మార్కెటింగ్ బ్రాండింగ్ అనేది నాలెడ్జ్ అనేది ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వర్క్స్ అనేవి ఎక్సలెంట్గా చేస్తారు కానీ బ్రాండ్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఎలా ఉంటుందంటే దానిలో బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే వేరే బిజినెస్లో ఏముంటుంది ఒక ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన బిజినెస్ ఉంటుంది స్టార్ట్ చేసే మనిషి ఎక్స్పోర్టర్ అయినా ఇంపోర్టర్ అయినా కానీ అతని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది మరియు ఏం చేస్తే బాగుంటుంది మరి ఏ కంట్రీలో చేస్తే బాగుంటుంది ఏ కంట్రీలో ఏ ఎలాంటి వాళ్ళకి చేస్తే బాగుంటుంది ఎలాంటి వాళ్ళకి టార్గెట్ చేస్తే బాగుంటుంది ఎలాంటి వాళ్ళకి మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది ఇవి అన్ని విషయాలు అందులో కలిసి ఉంటాయి కాబట్టి ఈ అన్ని విషయాలు ఫస్ట్ స్టార్టింగే కరెక్ట్గా ప్రొసీజర్లో చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో లాసెస్ అనేవి తగ్గుతాయి లేదంటే ఏం జరుగుతుందంటే అందులో లాసెస్ అనేవి ఎక్కువ జరుగుతాయి రీసెంట్లీ నాకు ఒక క్లయింట్ నా దగ్గర వచ్చినారు ఆ క్లయింట్ వచ్చిన తర్వాత నేను వాళ్ళకి డిస్కషన్ చేసినట్టయితే చేసినాను డిస్కషన్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఒక కంపెనీ చేసుకున్నారు కంపెనీ చేసుకొని నా దగ్గర వచ్చేసి సార్ నేను అదే జిఎస్టీలో అందులోనే వర్క్ చేస్తాను కానీ ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్లో చేయాలనుకుంటున్నానని నన్ను అడిగినారు అయితే అప్పుడు నేను వాళ్ళకి సలహా ఇచ్చినానంటే మీరు సేమ్ కంపెనీలో చేస్తే ఈ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మార్కెటింగ్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మరియు మీ బ్రాండింగ్ బిజినెస్ బ్రాండింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు ఇలా నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని వాళ్ళకి చెప్పడం జరిగింది అలా చెప్పడంతో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంకో వేరే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు ఇది ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకూడదు ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కష్టపడి ఏదో ఒక అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇంకా లాసెస్లో వెళ్ళిపోతారు కన్ఫ్యూషన్ అనేది అయిపోతుంది ఇంకా కొంతమందికి ప్రాబ్లం ఏముంటుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి ఫ్యూచర్లో ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి తెలియదు అప్పుడు కూడా కష్టం అవుతుంది ఇప్పుడు కంపెనీ ఫార్మేషన్ చేసినప్పుడు ఇవి అన్ని స్టార్టింగ్ నుంచే మనము తెలుసుకుంటేనే బాగుంటుంది లేదంటే ప్రాబ్లం అనేది వస్తుంది స్టార్టింగ్ నుంచే కరెక్ట్ ప్రొసీజర్లో అంటే మీరు ఏం చేయబోతున్నారు మరియు మీ బ్యాక్గ్రౌండ్ ఏముంది మరియు మీ దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి మరి మీరు సొంతంగా చేసుకోగలుగుతారా లేదంటే మీకు ఇంకా ఫ్యూచర్లో సపోర్ట్ కావాలా ఇవి అన్నిటిని అన్నింటినీ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ చేసి ఆ బిజినెస్ ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇవి చూసుకొని చేస్తున్నట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది లేదంటే మీకు చాలా లాస్ అనేది జరుగుతుంది లేదంటే ఫ్యూచర్లో కంపెనీస్ ఇంకో వేరే కంపెనీస్ తయారు చేయాలి పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలాంటివి లేదంటే లేదంటే డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఇవి అన్నీ వస్తాయి కాబట్టి ఇవి అన్నీ రాకూడదంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలంటే కంపల్సరీ కరెక్ట్ ప్రొసీజర్లో వర్క్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కావాలంటే నన్ను అపాయింట్మెంట్ తీసుకోండి కాంటాక్ట్ చేయండి స్టార్టప్ చేయండి నేను ఏం చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి కరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టయితే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది నేను ఇంటర్నేషనల్ మార్కెటర్ని కాబట్టి మీ బిజినెస్ని మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ కూడా మార్కెటింగ్ చేయగలుగుతాను మీ మీ యొక్క బ్రాండ్ని మీ యొక్క బిజినెస్ నేమ్ని ఆల్ ఓవర్ వరల్డ్ ఫేమస్ చేయగలుగుతాను కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి నా బిజినెస్ మోడల్ని ఫాలో అయినట్టయితే మీరు నా క్లయింట్ అన్నట్టు నాకు తెలిసి ఉంటుంది మీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చుకుంటూ నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి దాంతో మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది అయితే అపాయింట్మెంట్ కావాలంటే వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి ప్లస్ ఈ ట్రైనింగ్ కావాలంటే ఇలాంటి ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ కావాలంటే వీడియో కింద లింక్ ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ తీసుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ